हाय अंदर की नमस्कार मा गुट्टुचप्पुडु मूवी की चंदू आदि गारु वर्क विजुअल एफेक्ट्स मा मोशन वीडियो चाला अद्भुतंगा चेशारु दानिकी मंची रेस्पांस वच्चिंदी। सो चंदू आदि गारिकी शिवनंदी अवार्ड रावडं चाला संतोषंगा उंदी। मेमु चंदू आदि गारु नेनु 10 इयर्स नुंची ट्रावెల్ అవుతున్నాం, ఎన్నో సాంగ్స్ గాని ఎన్నో వర్క్స్ పర్సనల్ వర్క్స్ అన్ని చాలా చేశాం, అన్నిటికీ బెస్ట్ నేమ్ వచ్చింది। సో ఇంకా మా సినిమా గుట్టిచప్పుడు మూవీకి కూడా ఇంకా ది బెస్ట్ అవుట్పుట్ చందీ గారు మాకు ఇస్తారని మేము నమ్ముతున్నాం। సో ఇక్కడి నుంచి కూడా ఇంకా మేము ఎన్నో మూవీ చేయాలని ట్రావెల్ చేయాలనుకుంటున్నాం। సో కంగ్రాట్యులేషన్స్ సార్। అందరికీ నమస్కారం। చందు సార్తో పరిచయం ఈ మన గుట్టిచప్పుడు మూవీతోనే అయింది। సో దాని ముందు పర్సనల్గా కలవలేదు। మోషన్ పోస్టర్ ఆయన చేశారు గుట్టిచప్పుడు, చాలా చాలా క్రేజీగా ఉండే, రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది। ఎవరు సెలబ్రిటీస్ ఎవరు రిలీజ్ చేయలేదు, అది వాళ్ళ సహాయం లేకుండా కూడా ఆ మోషన్ పోస్టర్ వైరల్ అయింది। అండ్ హీస్ గాట్ శివనంది అవార్డ్, దానికి హార్టీ కంగ్రాట్స్। థ్యాంక్ యూ। అండ్ ఐ విష్ హీ గెట్స్ మోర్ అవార్డ్స్ అండి, అండ్ ఫ్యూచర్లో ఇంకా ప్రాజెక్ట్స్లో కలిసి పనిచేద్దామని నేను కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। ఈ నాకు శివనంది అవార్డు వచ్చింది అని ఫస్ట్ ఫోన్ చేసి, అంటే సినిమా పరంగా ఫోన్ చేసి చెప్పిన వ్యక్తులు మణి సారు, ఆయనకే ఫస్ట్ చెప్పాను। వెంటనే ఆయన టీం తరఫున విషెస్ ఒక బ్యానర్ తయారు చేసి దాన్ని ఎంతో పాపులర్ చేసి నాకు ఇలా విష్ చేస్తారని కూడా నేను ఇప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు। ఎందుకంటే ఆయన ఆఫీస్కి రెండుసార్లు ఒకసారి కలుద్దామని చెప్పైనా చేయొచ్చు, కానీ హీరో గారు డైరెక్టర్ గారు మన ఆఫీస్కి ఇలా వచ్చి నన్ను విష్ చేయడం నిజంగా మర్చిపోలేను। కానీ ఒక్కటి చెప్తున్నాను, అంటే ఒక చిన్న కథ చెప్తాను, అంటే ఆల్రెడీ మనందరికి తెలిసిందే, కొత్తవి క్రియేట్ చేయడానికి మనం రైటర్లం కాదు కాబట్టి పాతదాన్నే వాడుకుందాం। ఇప్పుడు పాండవులు కౌరవులందరికీ ద్రోణాచార్యుడు విలు విద్య టెస్ట్ పెడతాడు, మనందరికి తెలుసు। అప్పుడు అందరిని పిలిచి మీకు అక్కడ ఏం కనపడుతుందో చెప్పండి అంటే ఒకళ్ళు పక్షి కనపడుతుంది అంటారు, ఒకళ్ళు ఆకులు కనపడుతున్నాయి అంటారు, ఇంకొకళ్ళు నాకు అసలు ఏమి కనపడతలేదు అంటారు। అర్జునుడు మాత్రం వచ్చి నాకు ఓన్లీ పక్షి కన్ను మాత్రమే కనపడుతుంది గురుదేవా అంటాడు। కానీ మా టీంలో మేమందరం అర్జునులమే, మా 24 క్రాఫ్ట్స్ అర్జునులే, మాకు కనిపించే ఏకైక టార్గెట్ మా డైరెక్టర్ గారు టాప్ చైర్లో ఉండాలి, మా హీరో గారు టాప్ హీరో అవ్వాలి, ఇంతే। ఇంతకు మించిన వాళ్ళకు మేము ఇచ్చే గిఫ్ట్ అదే, దానికోసం మేము ఆర్నిస్లు కష్టపడడానికైనా సిద్ధం। తర్వాత మా హీరో గారి దగ్గరికి వస్తే ఆయన గురించి మనం ఏం చెప్పాలి, ఏంటంటే నిగర్వ అని చెప్పాలా, నిస్వార్థపడు అని చెప్పాలా, నేరాడంబరుడు అని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు। ఇవన్నీ మిక్సీలో తీస్తే ఒక అవుట్పుట్ తీస్తే వచ్చే అవుట్పుట్టే సంజయ్ రావు। ఎందుకంటే ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు। ఇంకొకళ్ళు అయితే చాలా గర్వంగా నేనేంటి ఆ చిన్న టెక్నీషియన్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటని కూడా అనుకోవచ్చు, కానీ ఆయన అలా అనుకోలేదు। ఆయన వచ్చి నన్ను ఇలా విష్ చేయడం, అంటే జనరల్గా శివుడు ఆశీస్సులు కోరుకుంటే వినాయకుడు ఆశీస్సులు దొరికినాయి, బ్రహ్మజీ గారు ఆశీస్సులు ఉన్నట్లే నేను కోరుకుంటున్నాను ఆయన వచ్చాడు కాబట్టి। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। అలాగే మా సినిమా ఫస్ట్ ఆయన పోస్టర్ పంపించారు నాకు, డైరెక్టర్ గారు పోస్టర్ పంపించగానే నాకు చూడగానే ఫస్ట్ ఈయన ఎక్కడో చూసినట్టు ఉంది అనుకున్నాను। ఎందుకంటే అంతకుముందు సినిమాలో మనం అంత క్లాస్ లుక్ చూసాం, చూసి ఏదో ఒక సాఫ్ట్ మన ఇంటి మనిషిలా ఉన్నాడే అనుకున్నాం మనం, కానీ ఈ సినిమాతో ఆయన ఎంత సిగ్గుపడతారో అవన్నీ ఓపెన్ అయిపోతాయి। ఒక మాస్ హీరో మళ్ళీ ఇండస్ట్రీకి మనని ఎంజాయ్ చేయడానికి రాబోతున్నాడు। థ్యాంక్ యూ వెరీ మచ్।